एतत् सर्वं परमशिवार्पणमस्तु, परशिवार्पणमस्तु, शिवार्पणमस्तु। शिवो रक्षतु, शिवो रक्षतु, शिवो रक्षतु। నిన్న మనం అనుకున్నటువంటి ఉత్తరాయణ పుణ్యకాల సమీపం సాయన గ్రహగణనలో రేపు సుమారు ఈ టైం రేపు రాత్రికి జరుగుతోంది. అది మకర సంక్రమణం. మనంతా మకర సంక్రమణం ఇంకా 22 రోజుల తర్వాత సుమారు ఈ 14-13 తారీఖుల్లో జనవరిలో చేసుకుంటూ ఉంటాం. మరి ఇదే సంక్రమణం ఇదేమిటి అంటే ఇది నిజమైన సంక్రమణం. గ్రహములు ఎక్కడ ఏ రాశిలో ఏ నక్షత్రాల్లో ఎప్పుడు ప్రవేశిస్తున్నాయో, పూర్వం గణిత శాస్త్ర ఆధారంగా చేస్తున్నారు, ఇప్పుడు ప్రత్యక్షంగా చూడవచ్చు. రేపు రాత్రి సుమారు 12 గంటలకు ఏదైనా నక్షత్ర వేధశాల అబ్జర్వేటరీకి వెళ్ళి చూస్తే మకర రాశిలో సూర్యుడు ప్రయాణం చేస్తున్నట్టు, వెడుతున్నట్టు కనపడమే కాక ఒక విచిత్రం జరుగుతుంది. ఎప్పుడైనా మీరు చూసి ఉంటే ఈ చిత్రం అర్థమవుతుంది. అంతవరకు సూర్యబింబం ఇది రాత్రి అయినా చూడవచ్చు, ల్యాబొరేటరీలో మరి పగలు కళ్ళకు కనపడదు కానీ చూడవచ్చు, వేధశాలలో చూడవచ్చు. అటువంటి యంత్రాంగం ఉంది మనకి. అంతవరకు సూర్యబింబం నిప్పులు కక్కుతో దాని మీద నుంచి పొగలు సగలు వస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే వేధశాలలో 600 రెట్లు పెద్దదిగా కనపడుతుంది. అక్కడ దాకా వెళ్ళి ఒక్క క్షణం సూర్యబింబం అక్కడ ఆగిపోతుంది, ముందుకు వెళ్ళదు. ఆ వేగం ఏమైందో తెలీదు, ఆగిపోతుంది. అది ఉత్తరాయణం అన్నమాట. అక్కడి నుంచి ఉత్తర వైపు మళ్ళుతుంది. కర్కాటక ప్రవేశం నుంచి ధనురాశిని విసర్జించేంత వరకు దక్షిణాయనం ప్రయాణం చేసి ఉత్తరాయణంలో ప్రవేశిస్తుంది. ఈ తిరిగేది యథార్థంగా భూమి అయినప్పటికీ కూడా మనం సూర్యుడిని మనం స్థిరంగా ఉన్నట్టు, సూర్యుడు మన చుట్టూ తిరుగుతున్నట్టు అదే మన యొక్క దృశ్యం అలా ఉంటుంది. దృశ్యానుభూతి అలా ఉంటుంది కాబట్టి మనం ప్రత్యక్షంగా అలాగే చూస్తాం. సూర్యుడు ఉదయించడం కూడా నిజం అబద్ధమే. సూర్యుడు ఉదయించడం ఏమిటి, మనం ఉన్న భూమి సూర్యుని వైపు తిరుగుతోంది. సూర్యుడు అంతే అస్తమించడం అంతకన్నా అబద్ధం. మనం తిరుగుతున్నాం. ఈ పుణ్యకాలం ఈ విధంగా రేపు రాత్రి జరుగుతున్నప్పుడు నిరాణ సిద్ధాంతం అని అయనాంశాలు శూన్యమైన కాలంలో ఎప్పుడో మేషాది నుంచి లెక్క పెట్టగా నేటి వరకు సుమారు 22 భాగాలు అయన చలనం కాగా ఇదంతా జ్యోతిష్ శాస్త్ర విషయం, అన్ని వివరాలు అందరూ తెలుసుకోవాల్సిన పని లేదు. కానీ రాశిచక్రం కదలకుండా అలాగే ఉన్నట్టు భావిస్తే అది నిరయనం. యథార్థంగా రాశిచక్రం కూడా వెనక్కి కొంచెం కొంచెం కదులుతోంది. 72 సంవత్సరములు ఒక భాగం వెనక్కి కదులుతోంది. ఈ విధంగా జరుగుతున్నటువంటి రాశిచక్రం నేటి వరకు ఎంతవరకు ఎన్ని భాగాలు వెనక్కి గడిచింది చెప్పడం, ఇన్ని భాగాలు గడిచిందని చెప్తే దానిని అయనాంశాలు అంటారు. దాంట్లో భేదాలు ఉన్నాయి. పుట్టినప్పుడు ఒకరికి ఓ పంచాంగంలో అశ్విని నక్షత్రం 4వ పాదం వస్తుంది, ఇంకొకరికి ఏమో భరణి 1వ పాదం వచ్చింది. అలా ఉండాలి వీలుందా? ఏదో ఒకటే కదా కావాలి. నిరైన సిద్ధాంతంలో ఇవి తేడాలు ఉన్నాయి. సరే ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే యథార్థంగా సాయన గడియలలో గణనలో లోకం అంతా కూడా ఖగోళ శాస్త్రం నుంచి వచ్చేటటువంటి ఏ తేజస్సులు ఏ శక్తులు భూమి మీద పడుతున్నాయో అవే మనం అనుభవిస్తున్నాం. అది మొత్తం జీవకోటికి అనుభవించే పరమసత్యం. కానీ
జీవుడు శరీరంలో ప్రవేశించినది మొదలు శరీరం విసర్జించే వరకు ఉండేటటువంటి చరిత్ర అంతా కూడా ఇతడికి ఏ నిరయన కాలంలో అయన శూన్యకాలంలో యుగ ప్రారంభమైందో ఆనాడే ఈ జీవకోటి యొక్క గమనం అంతా కూడా నిర్ణయం కావడం చేత ఈ జీవుడు ఇక్కడ ఈ లోకంలో అనుభవించే జాతక ఫలములన్నీ కూడా యుగ ప్రారంభం అయన శూన్యకాలం నాడు మన అందరి జాతకం ఒకనాడే నిర్ణయం కావడం చేత నిరయన సిద్ధాంతంలో భాగాలు లక్షణములు ఫలాలు మనం అనుభవిస్తున్నాం. మొత్తం యుగ ప్రారంభంలో ఎక్కడ మొదలు పెట్టామో అక్కడ నుంచే కాలగణనం జరుగుతోంది. ప్రత్యక్షంగా ఏ కాలముందైనా కూడా సాయనమే రుజువు అవుతుంది. ఇంకా వివరాల్లోకి వెళ్ళొద్దు, చాలా ఉంది, అది పెడితే చాలా సిద్ధాంతాలను ఖండించవలసి వస్తుంది. ఉన్నాయి చిక్కులు. ఇది ఎందుకు చెప్తున్నామంటే ఇది పుణ్యకాలం అని నిన్న ఈ ప్రస్తావన వచ్చింది కాబట్టి దాని మార్గంలో ఈ మాట చెప్తున్నా. ఈ తర్వాత ఇప్పుడు మనం చదువుకున్నటువంటి విన్నటువంటి వేదమంత్రములలో ఛందస్సులు అనేవి కొన్ని ఉన్నాయి. గాయత్రి ఛందస్సు, జగతీ ఛందస్సు, త్రిష్ణు ఛందస్సు, అనేక ఛందస్సులు ఉన్నాయి. ఈ ఛందస్సుల గురించి హరివంశం అనే గ్రంథంలో ఒక చోట కొంచెం ప్రస్తావన ఉంది. అందులో ఛందస్సుల్ని మంత్రములన్నీ తెలిసినటువంటి మహాత్ములు మహర్షులు ఈ ఛందస్సుల యొక్క శక్తి ఏమిటని చర్చించారు. ఏమిటి ఛందస్సుల యొక్క శక్తి అని చర్చించినప్పుడు ఈ సృష్టిలో ఒక్కొక్క ఛందస్సుకి ఎంత దూరం వెళ్ళే శక్తి ఉంది అని ప్రశ్న వచ్చింది. మిత్రో శివరునసిలో మనం ఒక్కొక్క దిక్కున ఒక్కొక్క ఛందస్సుతో అభిషేకిస్తున్నాను అని చెప్తూ ఉంటాం. గాయత్రి అనే ఛందస్స ఉత్తరతో అనుష్ఠభైన ఛందస్స, ఆదిత్యాష్టాపశ్చాత్ అభిషించు జాగతైన ఛందస, విశ్వే ఏత్వా దేవ ఉత్తరతో అభిషించు అనుష్ఠభైన ఛందస, ఇట్లాగా ఆ ఛందస్సుల్లో రెండు ఛందస్సులు కలిసి ఒక మాట ఒకొక్క ఛందస్సు ఒంటరిగా వెళ్ళడం ఒకటి ఒక్కొక్క దిక్కు ప్రయాణం చేస్తాయి అవి. అందులో ఆ ఋషులు అందరూ కలిసి చర్చించిన తర్వాత ఎవరైనా ఏదైనా ఛందస్సు అవన్నీ దేవతామూర్తులుగా మూర్తిభావం పొంది ఎదురుగుండా కనబడ్డాయి. ఋషులు కదా వాళ్ళు, మంత్రార్థం కనబడుతుంది వాళ్ళకి, మనకి వినపడుతుంది, భావిస్తాం, వాళ్ళకి కనపడుతుంది. అంతే త్రికరణముల్లోనూ ఏకాగ్రత కలిగిన వారికి కనపడుతుంది. మూడు కరణములు ఎప్పుడూ ఏకాగ్రతను ఒక దారిలో వెళ్ళవు మనకి, అది మనుష్య స్వభావం. అది ఒక్కొక్క ఛందస్సుని పిలిచి నువ్వు ఎంతవరకు వెళ్ళగలవు అంటే నేను విశ్వేదేవతల దూరం దాకా వెడతానని ఒక ఛందస్సు, గంధర్వలోకం దాకా వెళ్ళొస్తానని మరొక ఛందస్సు, ఇలాగా చెప్పుకుంటూ వెళ్ళగా ఒక గాయత్రి ఛందస్సు మాత్రమే నేను బ్రహ్మలోకానికి వెళ్ళి తిరిగి వస్తాను అని చెప్పింది. ఆ గాయత్రి ఛందస్సుకే బ్రహ్మ మన పితామహుడు ఉన్నాడే సృష్టికర్త, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకు ప్రదక్షిణం చేసి మళ్ళీ తిరిగి ఇక్కడికి రాగలదు అని. అందుకని బ్రహ్మాస్త్రం గాయత్రి యొక్క విలోమమే. గాయత్రి మంత్రం ఏదైతే ఉందో ధియో యోను ప్రచోదయాత్ ప్రచోదయాత్ తకార యకార వెనక నుంచి మళ్ళీ వస్తే అది బ్రహ్మాస్త్రం. బ్రహ్మాస్త్రం అంటే బ్రహ్మలోకం దాకా వెళ్ళింది రావడం. ఈ ఛందస్సు మామూలుగా గాయత్రి మంత్రం చేసినప్పుడు ఇక్కడ నుంచి మనం అటు పంపిస్తూ ఉంటాం మన ప్రార్థనను, మన సంకల్పాన్ని. ఆ బ్రహ్మ మనకి శుద్ధ తేజస్వరూపాన్ని మనకి ఇచ్చి దాన్ని బ్రహ్మ తేజస్సు అంటారు. తద్వారా పాంచభౌతికమైన శరీరంలో బ్రహ్మ తేజవంతుడైనటువంటి జీవుడు మళ్ళీ పునఃప్రవేశించడు కాబట్టి బ్రహ్మ తేజస్వి అవుతాడు. బ్రహ్మ తేజస్వి అంటే పాంచభౌతిక శరీరంలో మళ్ళీ ప్రవేశించని వాడు అని అర్థం. అట్టి శక్తిని అందిస్తుంది.
దానికి ఎన్ని లక్షలు చేస్తే వస్తుంది జపం, ఎన్ని జన్మలు చేసినా రాకపోవచ్చు. ఒక క్షణమే ఒక గడియలో సకాలంలో చేసిన పుణ్యాత్ముడు ఎవడైనా పూర్వపుణ్యం చేత వాళ్ళు మహర్షుల అనుగ్రహం చేత చేస్తే ఒకే ఒక ఉచ్చారణతో బ్రహ్మలోకం పొందవచ్చు. ఈ విచిత్రమైనటువంటి సృష్టిలో నిర్మాణం ఇలా ఉంది. ఈ భువనములన్నీ కూడా యథార్థము సత్యము అని సాంఖ్యం చెబుతున్నది. చెప్పినవాడు కపిలుడు, నారాయణుడి కంస ఆతరు. తల్లిదండ్రులకు మోక్ష మార్గాన్ని చెప్పడానికి వాళ్ళ తపఫలంగా ఉద్భవించిన నారాయణుడు ఆయన కపిలుడు. బ్రహ్మాండం అంతా సత్యము, అంతా జగత్తుని మించు కాదు నిజమే అని చెబుతూ వేద విజ్ఞానంతో పుణ్యంతో తపస్సుతో యోగంతో ఈ అస్తిత్వం ఉన్నటువంటి ప్రపంచంలో అస్తిత్వ మార్గంలోనే తాను ఏ విధంగా ముక్తిని పొందాలో చెప్పిన మార్గం కపిలుడిది. ఇంత ప్రయాణం ఏమిటి, ఇంత కష్టమేమిటి, ఎక్కడ ఉంటే అక్కడ ఈ జగత్తుకు ఆధారమైనది బ్రహ్మవస్తువు, నిర్గుణమైనది ఒకటి ఉంది, ఇక్కడే ఇప్పుడే ఈ క్షణమే నువ్వు దాన్ని గుర్తించి ఇక్కడే నీ ముక్తి కలుగుతుంది అని చెప్పి పునరుద్ధి వాక్యం. రెండు మార్గాలు కూడా వైదికములే. ఇందులో ఏది తీసేయడానికి వీలు లేదు, వాళ్ళ వాళ్ళ యోగ్యతను బట్టి అనుసరిస్తూ ఉంటారు. ఈ పుణ్యకాలం గడియ జీవన్ముక్తిని చేయగలిగిన సమర్థవంతమైన పుణ్యకాలం అని దీనికి శాస్త్రంలో నిర్వచనం, యోగ శాస్త్రంలో కానీ, ఖగోళ శాస్త్రంలో కానీ, అధర్వణ వేదంలో కొన్ని కారికల్లో కానీ, కొన్ని సూత్రములలో, కొన్ని మంత్రములలో, కొన్ని వాక్యములలో, కొన్ని పదములలో, కొన్ని ఛందస్సుల యొక్క వర్ణనలలో ఈ కాలాన్ని గురించి వర్ణించారు. అందువల్ల నిన్న మనం అనుకున్నట్టు ఈ పుణ్యకాలంలో హరినామస్మరణ, జ్ఞాన ఇచ్చ, ఈ జ్ఞానేచ్ఛ ఏదో కొన్ని పరిస్థితుల ప్రభావంలో ఒక క్షణికమైన వైరాగ్యము, ఆ క్షణమంతా మాత్రమే జ్ఞానేచ్ఛ కలుగుతూ ఉంటుంది. మళ్ళీ వెంటనే ఇందులో పడిపోతాం ప్రపంచంలో. కానీ ఈ పుణ్యకాలం నుండి గుర్తించిన తర్వాత ఆ కాలంలో మాత్రం ఇతరములైన ఆలోచన రాక జ్ఞానము మోక్షము కోరాలి ప్రతివాడు. కోరితే ఈ ఆర్యధర్మంలో పుట్టినందుకు ఈ జన్మ సార్థకం అవుతుంది. మరి ఆ తర్వాత ఇప్పుడు కోరాం, మర్నాడు అంతా వెళ్ళిపోయింది పుణ్యకాలం, మళ్ళీ నాకు కొడుకులు బిడ్డలు ధనం వీటి మీద వస్తుంది కదా అంటే ఈ కోరికకి ఎంత బలం ఉంటుందంటే తర్వాత కోరికలు ఏవి నెరవేరు. ఇదే రాజ్యం అడిగి తీసుకున్న తర్వాత అగ్రహారం అడిగినట్టు, అది తెలివి తక్కువ కోరిక, దానికి అందులోనే ఉంటుంది. శేష జీవితం అంతా సుఖమయమే అవుతుంది. అడిగారు ఈ మధ్యన చాలామంది, చాలా సంవత్సరాలు జరుగుతూనే ఉన్నారు, ఏమండి మోక్షం అంటారు, జ్ఞానం అంటారు, ఓ పక్క నేను బహుశాం ప్రజాయని సంతానం చాలామంది కను, నాకు పశువులు బిడ్డలు సంతానం 100 మంది, 1000 ఆయుర్దాయం, ఇవన్నీ అడుగుతారు ఏమిటండి, ఇవి అసలు మీ వేదమంత్రంలో వేద మార్గంలో ఇంత లౌకికమైనటువంటి సంపదలు అడుగుతూ ఉంటారు, దేవతలను వరాలు అడుగుతారు తీసుకుంటారు, చాలా ధన్యుడు ఆయనకి 100 మంది కొడుకులు, అందరూ తపస్సు సంపన్నులు, అందరూ యోగ్యులు అని చెప్పి ఎంతో గొప్పగా చెప్పుకుంటారు, ఇదంతా ఏమీ లేదని చెప్పి మోక్షం అడుగుతారు. మరొక వైపు మీ వేదికల యొక్క మత స్వభావం ఏమిటి అని అడిగారు. చాలా సింపుల్ ఆన్సర్, మనుషులు నిత్యం పుణ్యం చేస్తే పుణ్యఫలాలు సుఖాలు అనుభవిస్తూ ఉంటారు కదా, ఇవి ఎప్పుడు కోరడం సహజం వీడికి. జీవునికి సుఖ సంపదలు, భౌతికమైన లౌకికమైన సుఖ సంపదలు కోరడం అనేటటువంటిది స్వాభావికం. అది దుర్బలము కాదు, అది దౌర్బల్యము కాదు, దోషము కాదు, గుణము కాదు, సహజం. గుణమా దోషమా రెండు కాదు సహజం, కాకి నల్లగా ఉంటుంది, దోషమా గుణమా సహజం. సహజం అనేది ఏదైతే సహజమో దానికి గుణారోపణ చేయకూడదు, దాని గురించి విమర్శ చేయకూడదు. గుణం ఏదైతే సహజం, అసహజమైనది ఏదైతే ఉన్నదో ఏదైనా ఒకటి సంప్రాప్తమైతే ఇది గుణమా దోషమా అని విచారణ చేయాలి. అంతవరకు విచార్యం కాదు ఇది, అవిచార్యం ఈ విషయం.
ఇటు సహజమైనటువంటి కోరికలు కలిగిన మనుషుడు ఎన్ని జన్మలు ఎత్తితే ఎంత పుణ్యం చేస్తే వీడి కోరికలు సంపూర్ణంగా తృప్తి కలుగుతుంది వీడికి. దానం చేస్తాడు, పుణ్యం చేస్తాడు, ఏదో కొంచెం ఎవరికో ఇస్తాడు, మళ్ళీ లోభం వస్తుంది. ఈ మిశ్రమ కర్మల్లో వీడి కోరిక పూర్తిగా శాశ్వతంగా తీరిపోవాలి అంటే మనుషుడు చేసేటువంటి సామాన్య పుణ్య విశేషములలో ఎన్ని జన్మలు ఎత్తినా పూర్తిగా కోరిక తీరడం అనేది సాధ్యం కావటం లేదు. అందుకని మనుష్యలోకంలో మనుషుడై నీవు పుట్టి చేసేటువంటి పుణ్యం వల్ల వచ్చేటువంటి సుఖం యొక్క మాత్రమే కాక శాశ్వతంగా నీ జీవుడు తనివి తీరా సమస్త సుఖములు ఒకే ఒక్కసారి అనుభవించి ఇక నాకు అక్కరలేదనేటువంటి స్థితిని చేరుకో. అట్టి సుఖం దేవతలను అర్చించి దేవలోకానికి వైదిక మార్గంలో వెళ్ళి వేదకర్మను అనుష్ఠానం చేసి వైదిక జీవనంలో ఒక్క మాటే నీవు అన్ని కోరికలు తీరిపోతాయి, మళ్ళీ నీకు కోరిక పుట్టదు. అంటే ఊర్ధలోకస్తులైనటువంటి దేవతలు, నారాయణ అంశ దంపతులు వాళ్ళు ఇచ్చే సుఖం ఉందే, ఇంకా కొంత కోరికలు మిగలకుండా చేస్తుంది, ఇంకా తనివి తీరిపోతుంది. ఇతడు సంపాదించుకునే ఎత్కించెత్తు ప్రతి క్షణము కాస్త పుణ్యం కొంచెం సుఖం, పుణ్యం ఖర్చయిపోయింది దీపంలో నూనె అయిపోయినట్టు కొడిగట్టింది ఆరిపోతుంది. అంతే అల్పమైన సుఖములనిచ్చేటువంటి పుణ్యం ఎన్ని జన్మలు ఎత్తినా తనివి తీరదు. కాబట్టి ఒకే ఒక్క మార్గంలో దేవతారాధన చేత సంపూర్ణ సుఖాన్ని పొందు, ఇక మళ్ళీ కోరిక నీకు పుట్టదు. శాశ్వతమైనటువంటి ఆకాంక్ష ఏ కోరికైతే ఉన్నదో, సుఖములు అని ఏదైతే అనుకుంటున్నారో ఈ సుఖములు అపరిమితమైన ఆనందాన్ని ఇవ్వగలిగినటువంటి సుఖాన్ని ఊర్ధలోకంలో పొందు. దానికి ఒకటే మార్గం, ఇదిగో ఈ వైదిక మార్గం అని చెప్పారు. దాన్ని స్వర్గానికి పొందడానికి మళ్ళీ రెండు మార్గాలు ఉన్నాయి. ఒక రాక్షసుడే పుట్టి బ్రహ్మ దగ్గర వరాలు పొంది తపస్సుతో తినగా స్వర్గం మీద దండెత్తి ఇంద్రుడిని పారదోలి ఆక్రమించుకోవడం ఒక పద్ధతి. అంత తపస్సు, అంత బ్రహ్మదేవుడు వరాలు, అంత భయంకరమైన సేన ఆయుధాలు, దేవతల్ని భయపెట్టే అంత భయంకరమైన శక్తులు ఏమి అవసరం లేకుండా పరమ సాత్వికమైన మార్గంలో వైదిక మార్గంలోనూ వెళ్ళవచ్చు. అలాగా వెళ్ళిన రాక్షసులకు ఆ స్వర్గం దక్కలేదు, పోగొట్టుకున్నారు. దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే ఈ సృష్టి రహస్య జ్ఞానం ఏదైతే తెలిసిన వారు ఎవరైనా ఉంటే రాక్షసులకి తెలుసు, వేదం చదువుకున్న బ్రాహ్మడికి తెలుసు, వాళ్ళ మార్గం ఇంకొకలా వెళ్ళారు, అక్కడ శాశ్వతమైన సుఖాలు ఉంటాయని వాళ్ళకి తెలుసు కాబట్టి వెళ్ళారు. అది ఉందని చెబుతున్నారు, మనకి తెలియదు. ఈ మార్గంలో సత్వగుణంతో మనుషుడు వెళుతున్నాడు, ఇది వైదిక మార్గం. అందుకని పోయిన కాలాన్ని బట్టి అర్చరాది మార్గాలు కొన్ని చంద్రమండలంలోకి వెళ్ళి ప్రేత మార్గంలోకి వెళ్ళి ప్రేతరాట దర్శనం చేసి మళ్ళీ ఇక్కడికి రావడం ఒకటి. కానీ గీతలో ఒక మాట ఉంది కదా, దాని మాట ఏమిటి, క్షీణే పుణ్యం మర్చలోకే విశంతి అని ఒకటి ఉంది. అంటే కేవలం సుఖం మాత్రం కోరుకున్నవాడు స్వర్గానికి వెళ్ళి, వేద మార్గంలోనే యజ్ఞానం, స్వర్గకామో ఏ చేస్తా ఉంది కదా, ఆ స్వర్గకాముడు యజ్ఞం చేశాడు, స్వర్గానికి వెళ్ళాడు, చాలా ఆనందించాడు. అత పూర్వం అతడికి జ్ఞానేచ్ఛ కంటే సుఖేచ్ఛ ఉన్నది, అది ముందర తీరిపోతుంది. మర్చలోకే విశంతి వస్తాడు, కానీ ఈసారి సంతృప్తుడే వస్తున్నాడు. మళ్ళీ అటువంటి భావాలు అతడికి కలగటం లేదు, అప్పుడు ఈ జ్ఞానేచ్ఛ కలుగుతుంది అని భావం. అది జీవుడు అనుభవించిన స్వర్గసుఖములు, మళ్ళీ వాడిని ఆ టెంప్టేషన్ వాడిలో పుట్టనే పుట్టదు. సంతృప్తుడయ్యింది జీవ జీవత్వం, అప్పుడు జ్ఞానేచ్ఛ కలుగుతుంది. ఆ మార్గమా, అంత వెళ్ళడం వెనక్కి రావడం ఎందుకు, ఇప్పుడే జ్ఞానాన్ని కోరుతావా, ఇది ఉత్తమం కదా అని భగవంతుడి వాక్యం. చివరికి కలగవలసిన కోరిక ఇదే కదా, శుభేచ్ఛ శుభకరమైన ఇచ్చ అది ఒకటే అని చెప్తున్నారు. ఈ కారణం చేత వేద మార్గం మొదటి సుఖాలని, సంతానాన్ని, మంచి భార్యని, ధర్మాన్ని, గృహస్థ జీవితాన్ని, నిత్యాగ్నిహోత్రాలని, దేవతానుగ్రహం ఇవన్నా సంపాదించబడుతున్నారు.
ఇదంతా వద్దు, ఇప్పుడే జ్ఞానాన్ని కోరవలసింది అని చెప్పి బోధలు కూడా ఇందులోనే ఉన్నాయి. అందుకని సంపూర్ణమైన మార్గం మనది. ఇప్పుడు ఈ ఛందస్సులతో తెలిసి కానీ తెలియక కానీ అర్థం తెలిసినా తెలియకపోయినా వేద మంత్రోచ్చారణ సుఖప్రదము శుభప్రదము. ఉచ్చారణ శుభప్రదము అంటే పలకడమని కాదు, విన్నా కూడా అంతే. శ్రవణ మాత్రం చేతనే శుభాన్ని ఇవ్వగలిగిన శక్తి దానికి ఉంది. లేకపోతే దేశంలో 100 కోట్ల ప్రజలు వేదం చదువుకుంటేనే ముక్తి, లేక మార్గం లేకపోతే లేదని భగవంతుడు అలా నిర్ణయం చేస్తాడా? సమస్త జీవులు ఎందుకు అనుగ్రహం కలిగిన వాడే వింటే చాలు, శ్రద్ధతో వింటే చాలు. అంతేకాక అర్థం కూడా తెలియక్కర్లేదు. ఆ స్వరంలోనే ఛందస్సులోనే ఆ శక్తి ఉంది. పుణ్యకాలంలో ఈ ఛందస్సు ఎవరైతే వింటారో అప్రయత్నంగానే వాడికి ఉర్ధలోకములు వస్తాయి అందుకని చెప్తున్నారు. ఇంత మహత్వం ఇందులో ఉంది. ఒక్కొక్క మాట మహాభారతం చూస్తూ ఉంటే ఇందులో లేనిది ఎక్కడైనా ఒకటి ప్రపంచంలో కనిపిస్తుందా అన్వేషిస్తే కనపడటం లేదు. ఆ భారత యొక్క ఉద్దేశం విష్ణుభక్తుని పారమ్యాన్ని చెప్పడమా, శివపారమ్యాన్ని చెప్పడమా, అద్వైతం చెప్పడమా, ద్వైత సిద్ధాంతం చెప్పడమా, సాంఖ్య సిద్ధాంతం చెప్పడమా? ఈ ప్రశ్నలు అసలు వాటికి రాకూడదు మన మనసులో. సృష్టిలో ఏదైతే ఉందో అదంతా ఇందులో ఉంది అని చెప్పినప్పుడు ఇందులో ఏది ఉంది అని అడగడం తెలియదు. తక్కువ అన్ని మతములు సిద్ధాంతములు అందులో ఉన్నాయి, సాంఖ్యం అందులోనే ఉంది, ద్వైతం ఉంది, అద్వైతం ఉన్నది. అందులోంచి మనం గ్రహించినటువంటి విషయం వలను మన బుద్ధిగతమైనటువంటి విజ్ఞానంతో సిద్ధాంతీకరించుకుంటున్నాం. మనం సిద్ధాంతీకరించగానే ఇంకొకడు రాద్ధాంతం చేస్తున్నాడు. మనుష్య బుద్ధి యొక్క స్వభావం, వాడి బుద్ధి ఇంకొకటి గోచరిస్తుంది. కాబట్టి మహాభారత ప్రవచనం ఏం చేశారంటే, వ్యాసుడు చెప్పి తర్వాత జనమేజయుడు సర్పయాగం, జనమేజయుడు యాగం అయిన తర్వాత ఆయన కొలువులో ఒక మాట వినిపించేటట్టు చేసి పౌరాణికులు మహాభారతం అంతా కూడా చెప్పిన పురాణములను మహాభారతం చెప్పారు. చెప్పిన తర్వాత చర్చ వచ్చింది. ఆ తర్వాత మన చరిత్రలో ఒక చిత్రం జరిగింది. ఈ యజస్సు ఒక గురువు దగ్గర ఋషి నేర్చుకున్నవాడు, గురువు యొక్క ఆగ్రహానికి ఏదో చిన్న కారణం చేత గురి అయి ఆ యజస్సులనే వదిలిపెట్టవలసి వచ్చింది. అది కృష్ణయజుర్వేదం దక్షిణ దేశంలో ఎక్కువగా ప్రచారంలో ఉన్నది. అతడు మళ్ళీ సూర్యుడిని ఆశ్రయించి ఆ వేదాన్ని మళ్ళీ గ్రహించాడు. దాన్ని శుక్లయజుర్వేదం అంటారు. ఉత్తర దేశం అంతా శుక్లయజుర్వేదమే ఉంటుంది. దక్షిణానికి వింజ దాటి దక్షిణానికి వచ్చిన బ్రాహ్మణ్యం అంతా కృష్ణయజుర్వేదంలోనే నిష్ట సంపాదించుకున్నారు. క్రియాకలాపం అంతా దాని ప్రకారంగా జరుగుతుంది. అర్గవేదం అన్ని వేదముల్లోనూ కలిసే ఉంటుంది. రుద్రంలో కూడా రుక్కులు ఉన్నాయి. కృష్ణయజుర్వేదంలో ఉన్నప్పటికీ అందులో రుక్కులు ఉన్నాయి. విధంగా వ్యాపించింది. ఈ మాట ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, వేదం శుక్లయజుర్వేదంలో ఎక్కువ ఫలం ఉందా, కృష్ణయజుర్వేదంలో ఫలం ఎక్కువగా ఉందా అనే మీమాంస కూడా వచ్చింది పరీక్షిత్ తర్వాత. కొందరికి జనమేయుడు కాలంలోనే శుక్లయజుర్వేదులని మాధ్యంతులను అంటారు వాళ్ళని, వాళ్ళని జనమేజయుడు ఆశ్రయం ఇచ్చాడు. వాళ్ళకి ఇచ్చి తన కర్మకాండంతా కూడా శుక్లయజుర్వేదుల యొక్క మార్గంలో చేశాడు. అశ్వమేధం కూడా అందులోనే చేశాడు. మంత్రములు అవే సాధారణంగా రుక్కులు అవే ఉంటాయి, కానీ విధానంలో స్వల్ప భేదాలు ఉన్నాయి. అది చేసిన తర్వాత ఇది ఈ మార్గంలో విజ్ఞాతులు చేస్తే ఫలం ఇస్తాయా? ఇది కొత్తగా వచ్చినటువంటి సూర్యోపాసన చేత వచ్చినటువంటిది కదా యాజ్ఞవల్కుడికి అని సందేహం వచ్చి ఒక బ్రాహ్మణ
యువకుడు ఉత్తర దేశం కురుభూములన్నీ పర్యటన చేసి తిరుగుతూ ఉండగా ఒక బ్రాహ్మణుడి ఇంట భోజనం చేస్తే ఆ గృహస్థ యొక్క ఒక కుమార్తె ఉంది, దానిని ఒక గంధర్వుడు ఆవహించాడు. ఆ గంధర్వుణ్ణి ఈ బ్రాహ్మణుడు అడిగాడు, పారిక్షితులు ఏమైనారు అని. అంటే పారిక్షితులు అంటే జనమేజయాదులు. ఏమైనారు అంటే వాళ్ళు అశ్వమేధం చేశారు, వాళ్ళ గతి ఏమైంది, పోయినారు, ఎక్కడికి పోయినారు అని అడిగాడు. గంధర్వులకు మనకు లేని జ్ఞానం వాళ్ళకుంది. శరీరం వదిలిపెట్టిన తర్వాత ఈ జీవుడు ఎటుపోతున్నాడో గంధర్వులకి, విద్యాధరులకు, దేవతలకు తెలుస్తుంది. దేవతలకు తెలియని కూడా గంధర్వులు తెలుస్తాయని ఒక శాస్త్రం. వాళ్ళు ఈ పరిభ్రమిస్తూ ఉంటారు, చుట్టుపక్కల దేవతలు దూరంగా ఉంటారు, అది కారణం అంతే. జ్ఞానం ఎక్కువ తక్కువ అని కాదు, వాళ్ళు ఎక్కడో ఉంటారు, దూరంగా ఉంటారు. అడిగితే ఆ గంధర్వుడు, ఆ పిల్ల మీద ఆవహించిన గంధర్వుడు సమాధానం చెప్పాడు. ఆ సమాధానం జాగ్రత్తగా విని మూట కట్టుకుని ఈ బ్రాహ్మణుడు యాజ్ఞవల్క్య మహర్షి దగ్గరికి వచ్చి, మీరు త్రికాలజ్యంలో అలా స్తోత్రాలు వేసి నమస్కారం పెట్టి దర్భలు అక్కడ పెట్టి దండం పెట్టి, స్వామి మేము ఇలాగ తిరుగుతూ ఉండగా ఒక గంధర్వుడు ఆవహించిన ఒక పిల్లని చూచాము, పారిషితులు ఎక్కడ పోయినారు అని అడిగాము, మీరు దయచేసి ఆ గంధర్వుడు మాకు ఏ సమాధానం చెప్పాడో మీరు చెప్పండి అన్నారు. అంటే ఏమి పరీక్ష చేయడం. ఆయన నవ్వి అన్నాడు, నాయన పూర్వం అంతా కూడా అశ్వమేధ చేసిన వారు ఎక్కడికి పోయినారో పారిషితులు కూడా అక్కడికే వెళ్ళారని ఆ గంధర్వుడు నీకు చెప్పాను కదా అన్నాడు. త్రికాలవేది అని చెప్పాడు. ఈ చెప్పిన తర్వాత అతడు సాష్టాంగ నమస్కారం, పొరపాటైంది, మిమ్మల్ని పరీక్ష చేద్దాం అనుకున్నాం, తమ మార్గంలో ఉండే శుక్ల యజుర్వేద మార్గం అందు కూడా యజ్ఞములు అవే ఫలాన్ని ఇస్తున్నాయని తెలుసుకున్నాము అని నమస్కరించి వెళ్ళిపోయినాడు. ఇవి మన పురాణం ఒక చరిత్రది, అత్యద్భుతమైన గాథలు ఉంటాయి దాని నిండాను. ఎందుకు చెప్తున్నామంటే, ఇదేమిటి చెప్తున్నారంటే, అయ్యా కృష్ణ యజుర్వేదమైనా శుక్ల యజుర్వేదమైనా ఏ వేద మంత్రమైనా ఫలప్రదమేనని చెప్పడానికి ఇందులో భేదబుద్ధి ఉండకూడదు, ఇది ఎక్కువ అది తక్కువ. అలాగే మహాభారతంలో ఎన్ని మార్గాలు ఉన్నప్పటికీ కూడా ఏది దీనికి సిద్ధాంతం చేసింది, దేని సిద్ధాంతం చేయలేదు. ఎన్ని మార్గాలు ఉన్నాయి, వైష్ణవం, శైవం, శాక్తం అన్నీ ఉన్నాయి. ఏ మార్గమైనా వైదిక మార్గంలోనే ఉంది. మహాభారతంలో ఏ బోధ చేసినా అది మనకి యోగ్యమే, ఫలప్రదమే. భేదదృష్టితో వైదిక మార్గంలో ఆర్యధర్మంలో ఉండకూడదు అని ఈ గాథ అందుకోసం చెప్పబడింది. న్యూనాధిక్యతలు లేవు. ఉదాహరణకి శివపూజ ఉంది, శివభక్తి ఉంది. ద్రోణాచార్యుడి కొడుకు బ్రాహ్మణుడే, వేద వేదాంగములు చదువుకున్నవాడే, అతడు శివభక్తుడే. అతడికి పాపచింతన వచ్చింది, నిద్రపోతున్నటువంటి ద్రౌపది పుత్రులని ఇతరులని రాత్రి నిద్రపోతున్నప్పుడు వెళ్ళి చంపేసేశాడు బ్రాహ్మణుడు. ఇంత నీచకర్మ చేయవలసి వచ్చింది. ఎందుకంటే నీచాశ్రయం, అది దానికి కారణం, అది అసలు నీచాశ్రయం వల్ల వస్తున్న నీచ కర్మ. సజ్జనుడికి కూడా దుర్యోధనుణ్ణి ఆశ్రయించి అశ్వత్థామ వెళ్ళి కింద పడివాడు చావుకు సిద్ధంగా ఉంటే, మహారాజా నీ కొలువులో ఎన్నాళ్ళు చేశాను, నీ రుణం ఎలా తీర్చుకుంటాను, నీకు గతి పట్టింది కదా అంటే అపాండవం చేసే, అందరినీ చంపేసేయి, ఆ మాట చెప్పు, శాంతంగా పోతానన్నాడు. వాడి బుద్ధి అప్పుడు అలాగే ఉంది. వాడిని ఆశ్రయించినట్టు సద్బ్రాహ్మణుడు ద్రోణుడు, కుంభసంభుడు ద్రోణుడు ఎంతో గొప్ప మహత్తర శక్తిశాలి తపస్వి, ఆయన కుమారుడైన అశ్వత్థామకి గతి అయితే అలాగే అన్నాడు. దుర్యోధనుడి మీద ఉండేటువంటి ప్రభు భక్తితో నిద్రిస్తున్నటువంటి వాళ్ళని, నీచాతి నీచం అయినటువంటి ఎవడూ లేచుడు కూడా అధర్మంలో ఉండేవాడు ఎవడు చేయని పని, సద్బ్రాహ్మణుడే వెళ్ళి నిద్రలో ఉండే వాళ్ళని చంపి వచ్చాడు.
దీనికి కారణం అశ్వత్థామ చేసిన నీచాశ్రయం. ఆశ్రయించవచ్చు, నీచాశ్రయం పనికిరాదు. ప్రాణం పోయే స్థితిలో కూడా నీచుణ్ణి గుణహీనుణ్ణి వెళ్ళి ఆశ్రయించే లాభం పొందకూడదు. పొందితే వాడి ఆజ్ఞ శిరసాహించి చేసిన కార్యానికి మనకు నరకమే వస్తుంది. చివరికి సందేహం వచ్చింది, వాడు పారిపోతుంటే పట్టుకొచ్చారు, ద్రౌపది ముందర తీసుకొచ్చి నిలబెట్టారు. వీడికి ఏం శిక్ష ఇవ్వాలి? శిరఛేదం చేస్తాను, నువ్వు ఆజ్ఞ ఇవ్వమని అడిగారు పాండవులు. నీకు పుత్రశోకం కలిగించాడు, నిద్రపోతున్న నీ కొడుకులను, ఐదుగురిని మహావీరుని నిద్రపోతున్న వాళ్ళని హత్య చేశాడు అంటే ద్రౌపదీదేవి అన్నది ఎవరి గుణం? వారిదే. ఐదుగురు కొడుకులను వీడు చంపాడని తల్లిగా నేను దుఃఖపడుతుంటే, గురుపత్నికి పుత్రశోకాన్ని కలగజేసి నేను శాంతి పొందుతానా? దేవుడు, ఇంత నీచత్వము, అంత ఉదాత్తం, అద్భుతం. ఈ పాత్రలు మనవాళ్ళు, మన పూర్వులు. విదేశీయులు కారు, మన పూర్వులు వాళ్ళు, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మరి వీడిని ఏమి శిక్షించమంటావు? ఆ శిరోరత్నం వాడికి పుట్టుకతో వచ్చింది, అది తీసేసేయండి. దాంతో వాడు తేజోహీనుడైపోతాడు, పంపించండి. ఆ గురుపత్నికి పుత్రశోకం కలగ చేయకుండా ఉంటే మనకి శ్రేయస్సు మంచిదని ద్రౌపది ఉపదేశం అంతది. చాలా కక్ష కట్టింది ద్రౌపది. దుశ్శాసనుడు రక్తంతో కానీ నా జుట్టు మళ్ళీ తడిపి ముడిపెట్టుకోను అన్నది కదా, అంత క్షాత్రం, ఇంత క్షమ ఏకకాలము తగు వ్యక్తిలో ఉండడం, ఈ వ్యక్తుల్ని గుర్తు చేసుకోమని నేను చెప్పడం. అత్యద్భుతమైన ఆరుధర్మంలో వాడు జీవించారు. తర్వాత సందేహం వచ్చింది, ఆ చెప్తామ వ్యాసుణ్ణి అడిగాడు, నీకు అన్నీ తెలుసు కదా, నాకంటే పెద్దవాడివి, నేను ఈశ్వరుణ్ణి ఆరాధన చేశాను, అర్జునుడు ఆరాధన చేశాడు, వాడికి అంత శక్తి, నాకు ఈ నీచత్వము, వాడి చేతిలో నాకు ఓటమి, పరాభవం ఎందుకు కలిగింది అని వ్యాసుడు చెప్పాడు. ఇద్దరు రుద్రుణ్ణి ఆరాధించారు, బాగానే ఉంది. రుద్రుణ్ణి అర్జునుడు లింగరూపంలో ఆరాధించాడు, నీవు రుద్రుడుగా ఆరాధించావు అన్నాడు. ఆ రూపం హరికేశ యోగవేది అనే పుష్టాన్ని ఒక రూపం, ఒక అద్భుతమైన ఒక దివ్య రూపం ఉంటుంది. ఆ రూపంలో ఆరాధిస్తే ఇతడికి మోక్ష ఇచ్చ లేనివాడు కాబట్టి ఇటువంటి స్థితి వచ్చింది. మోక్ష ఇచ్చతో మోక్షం కావాలని ఆరాధిస్తే ఈ రుద్రుడే జ్ఞానాన్ని మోక్షాన్ని ఇస్తాడు, కానీ పరాక్రమాన్ని కోరాడు వాడు. ఈ రూపంలో ఉండే మాయ అది, రూపంలో ఉండే మాయ. అతడు లింగరూపంలో అర్జునుడు ఆరాధించాడు, పాశుపతాన్ని రాసినప్పుడు లింగాన్ని పూజ చేశాడు, కానీ రుద్రుడు విగ్రహం పెట్టలేదు. మనం ఏమో రుద్రుడి యొక్క రూపాన్ని, దివ్య రూపాన్ని వర్ణిస్తూ మంత్రాలు చదువుతాం, అభిషేకం లింగం మీద చేస్తాం. ఈ లింగం ఏమిటి? లియతే గమ్యతే ఎత్ర చరాచరం జగత్, అది లింగం. చరాచరమైన జగత్తు జగతేని దీనికి పేరు నిత్యం కదులుతూ ఉంది. కదిలే దానికి ఒక డైరెక్షన్ ఉంటుంది, ఒక చోట వెళ్ళవలసిన చోట. ఎక్కడ ఆగిపోవాలి అది? ఎక్కడ ఆగిపోతుంది? ఎక్కడ చోట లయం చెందుతుంది. ఆ లయం చెందేటటువంటి స్థానం అదృశ్యమైపోతుంది జగత్తు, ఆ స్థానం పేరు లింగం. లియతే గమ్యతే ఎత్ర చరాచరం జగత్ అని చెప్పారు. కాబట్టి ఇది మోక్ష విద్య. ఒకే దేవతని ఆరాధన చేసినప్పుడు కూడా మన భావంలో ఎలాగ చేస్తామో అలా వస్తుంది. భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఈ స్వాతంత్ర్యాన్ని భగవదర్పణం చేసి అస్వతంత్రుడే జీవించి ఈశ్వరుని తదధీన వృత్తితో జీవించడమే కర్తవ్యం. స్వతంత్ర బుద్ధి సంస్కార భూయిష్టమై ఎటైనా తీసుకువెళ్ళవచ్చు. మనని సంస్కారం ఉండడం చేతనే మంచి చెడు రెండు ఉండడం చేతనే మనం మనుషులే పుడుతున్నాం. కేవలం పుణ్యం చేస్తే దేవలోకంలోనూ గంధర్వ లోకంలోనూ పుడతాం, కేవలం పాపం ఒకటే చేస్తే క్షుద్రమైన క్రిమికీటకాల్లో పుట్టచ్చు.
ఇంకా అంత పాపం ఎవడైనా చేయగలిగితే దక్షిణ వైపు ఉన్నాయి కొన్ని లోకాలు, సాధ్యం కాదు మనకి, అంత సులభం కాదు. ఎవరైనా కంసుడు అంత పాపం చేయగలిగిన వాడు ఉంటాడా? సాధ్యం కాదు మనకి. ఇందువల్ల అంటే మన సంస్కారాల్లోని పుణ్య పాప మిశ్రమాలు రెండు ఉంటే మనుషుడే పుడతాడు. కేవలం పుణ్యం ఉంటే ఊర్ధ్వలోకం, పాపం ఉంటే అధోలోకం, రెండు కలిపి ఉన్నవాడే పుణ్యం పాపం మిశ్రమ కర్మ చేస్తేనే మనుషుడే పుడతాడు అని. అయితే ఏంటి మరి, రెండు మనలో ఉన్నాయి కాబట్టి దేనిని అణుచుకోవాలో, దేనిని నిగ్రహించాలో, దేన్ని ప్రోత్సహించుకొని మంచి మార్గంలోకి మనం నడిపించుకోవాలో, దీన్ని బట్టి మన కర్తవ్యం తెలుస్తుంది. లేకపోతే అసలు ఈ బోధకి ఆస్కారమే లేదు. రెండు గుణాలు ఉండబట్టే బోధ, రెండు గుణాలు మంచి చెడు రెండు ఉన్నాయి కాబట్టి అసలు ఈ ప్రశ్న పుట్టింది. చెడ్డది వదిలిపెట్టండి, మంచి మార్గంలో వెళ్ళండి అని చెప్పాల్సి వస్తుంది. అంటే మనందరికీ కూడా దీన్ని బట్టి తెలిసేది, అందరూ ఈశ్వరుని ఆరాధించి సన్మార్గంలో వెళ్ళడానికి సాధ్యమే, అసాధ్యమేది ఎవరికీ లేదు. రెండు గుణములు మనలో ఉన్నాయి కాబట్టి. మృత్యోర్భుక్షయం అమృతాత్ అని ఒకటి ఉంది. మృత్యోర్భుక్షయం మా అమృతాత్, అందులో ఈ జీవాత్మ రెండు స్తంభాలతో పెట్టబడి ఉంది. ఒక స్తంభమేమో మృత్యు స్తంభం, ఒకటేమో శాశ్వతమైన అమృతత్వ స్తంభం అని అనుకోండి. ఈ మంత్రం ఏం చెప్తోందంటే, మృత్యోర్భుక్షయ, ఈ మృత్యు అనే స్తంభం నుంచి ముడి విప్పులు మమ్మల్ని విడతీసి పంపించు. మా అమృతాత్, అమృతమైన ఇంకో స్తంభం ఉన్నదే, దాని నుంచి ముడి విప్పకు అని. మా అమృతాత్ రెండు ఉన్నాయని ఈ మంత్రంలోనే తెలుస్తోంది మనకి. దీన్ని పుట్టి పుణ్యపాపంలో యొక్క మిశ్రమ కర్మ అనుకుందని ఏ మంత్రం చూసినా, ఏది చూసినా ఒక సమ్యక్ దృష్టితో చూస్తే మన స్థితి మనకు బోధపడుతుంది. మన వాంగ్మయ యొక్క మహత్తది, ఏ గ్రంథం తీసుకున్నా ఏది చేసినా సత్యం బోధ చేస్తారు. మనకు ఒక కర్తవ్యం, ఆత్మరక్షణే మొదటి కర్తవ్యం. లోకంలో ఒక చీమను కూడా రక్షించలేము మనం, అది అసక్తత. కానీ ఏదో జగత్తులో ఎప్పుడో రక్షిస్తామనుకోవడం, లేకపోతే జగత్ అంతా నిర్మూలించి విష్ణుమండలో నేనే కూర్చుంటాను అనుకోవడం, రెండు ఒకటి అజ్ఞానమే. అలా రాక్షసులు చేశారు, వాళ్ళ తపస్సులు అలాగే వ్యర్థమైనాయి. మనుషులే పుట్టడం చేత మనం రాక్షసులం కాదు, దేవతలం కాదు, మనుషులం. మనకు సన్మార్గం కనుక భావన వస్తే అది మనం రక్షిస్తుంది. ఇక చాలా రోజుల నుంచి రోజు ఉపన్యాసం వింటున్న వారు, తెలుగు రాని వారు ఉన్నారు, ఇంగ్లాండ్ నుంచి వచ్చారు, స్కాట్లాండ్ నుంచి వచ్చారు కూడా. ఈశ్వరానుగ్రహం అడిగి తెచ్చుకోవడానికి సుసాధ్యమైనదే కానీ అల్పజ్ఞుని నాకెలా ఈశ్వరానుగ్రహం వస్తుంది? ఈశ్వరానుగ్రహానికి సర్వజ్ఞుడంటూ ఆయన మంత్రం ఒకడు ఉంటే నేను అల్పజ్ఞుడని అనుకోవచ్చు. అంత అల్పజ్ఞులే బ్రహ్మదేవానాం పదవీ కవీనాం ఋషిరుద్రాణం మహిషో మృగాణం ఏనో గృధ్రాణాగం, ఇవన్నీ జీవుడు స్పీసీస్ని గురించి చెప్తున్నారు. శేనం, గృధ్రము, దేవతలు అందరు కూడా ఒక బ్రహ్మ సృష్టిలో ఉన్నారు. ఒక బ్రహ్మ సృష్టించిన వాళ్ళు ఉచ్చ నీచాల్లో ఎలా ఉంటారు? మోల్డ్ ఒకటే కదా, చేసిన వాడు ఒకటే కదా, చాలు కామన్ సెన్స్. నిర్మాణం చేసిన సమస్త జీవకోటికి, అన్ని పశువులకు పక్షులకు కర్త ఒకటే అయినప్పుడు ఉచ్చ నీచాలు ఎలా ఉంటాయి? ఏ విషయంలో ఉచ్చ నీచాలు ఉన్నాయి మరి అయితేను? వారి యొక్క బుద్ధి, బుద్ధి కుశలత, టెండెన్సీస్, మనసు, పాప పుణ్యం వైపు వెళ్ళడం, సుఖాలను అనుభవించడం, జన్మలు కొన్ని తీసుకోవడం, మళ్ళీ ఆ మార్గాల్లో వెనక ముందులు ఉన్నాయి. అంటే ఏమిటి అర్థం? ఒక జీవుడు పశు శరీరంలో ఉన్నప్పుడు మనుషులు కొన్ని జన్మలు కావాలి. ఒక జన్మలో లేడి పిల్లయ్యి ఒక పులి నోట పడ్డాడు, ఆ బాధ అనిపించిన తర్వాత దానికి పూర్వరంగం వీడే ఈ జీవుడే పులిగా ఇంకొక మేకను చంపాడు. మరణవేదన అంటే అర్థమైంది ఇప్పుడు వాడికి. ఇక మళ్ళీ సాత్వికమైన జన్మే పశువుల్లో ఉంటున్నాడు. అనుభవం చేతనే పరిణామదశ, అనుభవం లేని పరిణామదశలు ఉండవు. కాబట్టి అంత ఈశ్వరుడు భగవంతుడు అంత దయామయుడు, అంత దయ తప్ప ఆయనకు ఇంకోటి లేదంటే, అయ్యో ఈ పెద్ద పులి వచ్చి మేకను చంపుతుంది అంటే రెండు జీవుల మీద దయ ఆయనకి.
ఒక జీవుడు ఒక కర్మ చేశాడు, కర్మ యొక్క ఫలం ఎలా ఉంటుందో రుచి చూశాడు, దాన్ని విసర్జించాడు, ఉత్తర జన్మకి తరించి బయటకు వెళ్ళాడు. ఇద్దరిని అలాగా అభివృద్ధి చేస్తున్నాడు పరమేశ్వరుడు. ఆయన దయ తప్ప ఇంకొకటి లేదు. నాకు రోగమే వచ్చినా, ఎన్ని శిక్షలు పడ్డా, ఎంత నష్టం వచ్చినా, అదంతా అనుగ్రహం, దయ. జీవుణ్ణి పరిశుద్ధుణ్ణి చేయడం కోసం కడగడం. ఈ గుడ్డ ముక్క కూడా మురికి అంటితే అందులో మెషిన్లో పడేసి డిటర్జెంట్ వేసి గిరగిర తిప్పి పిండి చావగొట్టి ఇస్త్రీ చేసి అక్కడ పెడుతున్నామే, శుభ్రత కోసం మళ్ళీ మెరుస్తోంది కదా, అందుకోసం ఇది. శిక్ష లేకపోతే దయలేనట్టే. శిక్ష అడిగి కోరి తెచ్చుకోవడమే దయని గుర్తించడం, అది మన వివేకం. శంఖలిఖితుల చరిత్ర అంటాం మన స్మృతులలో, మనస్మృతి శంఖలిఖిత స్మృతి కూడా ఉంది. కలిలో శంఖలిఖిత స్మృతే యోగ్యమని చెప్పి వాక్యాలు ఉన్నాయి కొన్ని చోట్ల. వాళ్ళ గుణం ఏమిటంటే శిక్ష అడిగి తెచ్చుకోవడం వాళ్ళిద్దరు నిర్ణయం. అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారు బ్రహ్మచారులు, తపస్సు వాళ్ళకి స్వాధ్యాయం తప్ప ఇంకోటి ఏం తెలియదు. తమ్ముడికి ఒక రోజు చాలా ఆకలేసింది, పక్కన మామిడి తోట ఉంది, వెళ్ళి ఒక మామిడి పండు, ఆకలి భరించలేక యజమాని లేడు అక్కడ, వెంటనే కోసం తిన్నాడు. వచ్చి అన్నతో చెప్పాడు, అన్న నాకు ఆకలి భరించలేక తోటలో మామిడి పండు తీసుకున్నాను తినేశాను, యజమాని అడగలేదు నన్ను, నాకేమిటి శిక్ష అని అడిగాడు. ఆయన చాలా అపరాధం, మహాపాపం అది, మనది కాదు మనం తీసుకోకూడదు. ఇప్పుడు యజమాని దగ్గరికి వెళ్ళి శిక్షించమని అడుగు, క్షమించమని అడక్కు అన్నాడు. మనం క్షమించమని అడుగుతాం, అది చాలా గొప్ప అనుకుంటాం, క్షమించమని అడగడమే చాలా గొప్ప అనుకుంటాం, శిక్షించమని అడి తేడా ఉంది. ఆ యజమాని ఉన్నాడు, పోయా బ్రాహ్మణ ఇంకో 10 మామిడి పళ్ళు తీసుకో, దానిదే ఉంది, నువ్వు తింటే నాకు మంచిదే కదా, ఇంకా 10 పళ్ళు తీసుకో అన్నాడు. క్షమ మాట అలా ఉంది, శిక్ష కాదు, ఏమీ లేదు, ఇంకా 10 పళ్ళు తీసుకోమన్నాడు. వాడు సంతోషించాడు, ఈ బ్రహ్మచారి పండు తిన్నాడు. ఇదేమిటి, నాకు శిక్ష ఇతరు ఇవ్వనంటున్నాడు. ఆయన న్యాయాధికారి దగ్గరికి వెడదాం, ఊళ్ళో మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళారు. ఆయన దగ్గర పెడితే ఆయన అన్నాడు, ఏం పర్వాలేదు ఒప్పేసుకున్నావు, ఇది పెద్ద దోషం, నాకేం కనపడటం లేదు, యజమానికి కంప్లైంట్ లేనప్పుడు నేను ఎలా శిక్షిస్తాను నీకు అన్నాడు. తోట యజమాని నీ మీద కంప్లైంట్ ఇస్తే కదా నేను శిక్షించాలి, పోలీసు మ్యాజిస్ట్రేట్లు కంప్లైంట్ మీద పనిచేసేవాళ్ళు, వాళ్ళంతా పనిచేసే శక్తి లేదు వాళ్ళకి. ఆ కంప్లైంట్ ఫాల్స్ అయినా ఫాల్స్ యాక్షన్ తీసుకోగలరు, అది మన కర్మలో ఉంటుంది అది. సో అక్కడ ఆ కేసు రిజిస్టర్ కాలేదు, ఇన్వెస్టిగేషన్ లేదు, ప్రాసిక్యూషన్ లేదు, ఎవిడెన్స్ లేదు, శిక్ష ఏమి లేదు, పొమ్మన్నాడు మ్యాజిస్ట్రేట్. పాపం ఆ లిఖితుడు చాలా బెంగ పెట్టుకొని, ఏమి పాపం నుంచి విడిపోయే మార్గం నాకు లేదా అని దుఃఖపడి మహారాజు దగ్గరికి వెడితే ఆయన నవ్వి ఊరుకున్నాడు, నీకు మంచి తోట 10 ఎకరాలు ఇస్తాను, హాయిగా సుఖంగా ఉంటాయి అన్నాడు. లోకం అలా ఉంటుంది, అడిగింది ఎవరండి, శిక్ష అయినా సరే అది లోకం తీరు. పొమ్మన్నాడు రాజుగారు, ఆయన అలా అనేటప్పటికీ అందరూ నవ్వి వదిలేశారు. అన్న ఇప్పుడు నా గతి ఏమిటని అంటే, నాయన నీకు నిన్ను గురించి నాకు దుఃఖంగా ఉంది, కాబట్టి నేను నీకు నేనే శిక్షించక తప్పటం లేదు, నీ భవిష్యత్తు ఉత్తమగతులను దృష్టిలో పెట్టుకొని ఈ పాపం పోవడం కోసం శిక్షిస్తున్నాను నేను అని అయితే 2 చేతులు అక్కడ పెట్టు, దాంతో కదా పాపం చేశావు, దాన్ని ఖండిస్తానని చెప్పి కత్తితో 2 చేతులు ఖండించేశాడు తమ్ముడిది. తక్షణమే ఇంద్రుడు, అగ్ని, యముడు, ధర్మదేవత ఎదురుగుండా సాక్షాత్కరించారు. సృష్టిలో పాపక్షయం చేసుకోవడం ఎంత ఉత్కృష్టమైనటువంటి కర్తవ్యమో లోకానికి మీ ద్వారా తెలియాలనే ఈ గాథ అంతా సృష్టించబడింది. నీకు ఆకలి మేము సృష్టించాం, మామిడి పండుని మేము సృష్టించాం, నువ్వు తీసుకోవడం అనేది మేము సృష్టించాం, నీకు ఈ వేదన వచ్చింది దాని ఫలంగాను, ఎంత మేం చేసింది అనయ్యా ఇది. దొంగిలించలేదు, పాపం లేదు, శిక్ష లేదు, కానీ పాపము శిక్ష కా పాపము చేయించాననే భావం వస్తున్నప్పుడు శిక్ష కోసం వెతుక్కోవడమే ఆర్యుడు కర్తవ్యం, అంతకన్నా సృష్టిలో కర్తవ్యమే లేదు. కాబట్టి ఈ స్మృతే కలియుగంలో అనుసరించాలని చెప్పి పెద్దల వాక్యాలు కొన్ని చోట్ల ఉన్నాయి. ఎక్కడ మనుస్మృతి, ఎక్కడ గౌతమ స్మృతి, ఎక్కడ అవన్నీ ఉన్నాయా? ఉన్నాయి గ్రంథాలు, కొన్ని చోట్ల అక్కడక్కడ దొరుకుతున్నాయి.
కానీ నైతికమైనటువంటి బోధ ఈ చిన్న మాటల్లోనే ఇది చెప్తాను. ప్రతి చిన్న విషయం ఈ స్మృతి చెప్తుంది. కాబట్టి భగవంతుని అనుగ్రహం ఉంటేనే మనం చేసిన దుష్టకర్మకు ప్రాయశ్చిత్తం జరుగుతుంది. ప్రాయశ్చిత్తం అంటే ప్రాయ అంటే ఏంటి, కొత్త, వెంటనే మళ్ళీ పరిశుభ్రంగా కొత్తది పుట్టడం అని అర్థం. ఈ చిత్తం మురిగిపోయి పరిశుద్ధమైన చిత్తం మళ్ళీ ఉద్భవిస్తుంది, అది ప్రాయశ్చిత్తం. ప్రాయ స్వరూప భేదైన ఇవన్నీ ఉన్నాయి, వాక్యాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాయశ్చిత్తంలో జీవుడు పరిశుద్ధుడవుతాడు, వాడికి భవిష్యత్తులో మంగళప్రదమైన సుఖం, ఎంతో మంగళం ఉంటుంది. మేము కష్టపడుతున్నప్పుడు దుఃఖపడవలసిన అవసరం లేదు. కష్టపడవచ్చు, కానీ దుఃఖం ఎందుకు? ఈ కథ యొక్క తాత్పర్యం అది. కష్టం పడ్డప్పుడు, కష్టాలు అనుభవించినప్పుడు దుఃఖం లేకుండా అనుభవించారు. హరిశ్చంద్రుడి కథ ఉంది, పాండవులు ఉన్నారు, మహాత్ములందరూ కష్టపడ్డారు. రాముడు సీత ఏం మహాపాపం చేశారు పూర్వజన్మలో అంత కష్టపడడానికి? ఎందుకు కష్టపడాలి? పాండవులు దైవాంశ సంభూతులు అని చెబుతుంటే మరి అన్ని కష్టాలు అన్యాయాలు ఎందుకు జరగాలి వాళ్ళకి? చేయని పాపానికి ఇంత శిక్ష ఎందుకు? నలుడు దమయంతి ఏం మహాపాపం చేశారు? సీతారాముడు ఏం పాపం చేశారు? ఈ పెద్ద ప్రశ్నలు ఉండనే ఉన్నాయి. అంటే కారణజన్ములు మనుష్యలోకంలో పుట్టడం ఎందుకు అని మొదటి ప్రశ్న. మనుష్యలోకాన్ని అనుగ్రహించడం కోసమేనని సమాధానం. మనుష్యలోకాన్ని అనుగ్రహించాలి అంటే వాళ్ళ పాపక్షయం కావాలి. వాళ్ళ పాపక్షయం వాళ్ళ శక్తికి మించిపోయినటువంటిది, అనుభవించలేరు. ఆ మధ్యలో వచ్చినటువంటి దైవాంశ సంభూతుడు ఆ యుగంలో ఉండే అన్ని ప్రజల యొక్క పాపము ఒక గడిలో తాను అనుభవిస్తాడు. అందువల్ల వాళ్ళ జన్మ లోక పావనం. లోకానికి పావనం ఏమిటి? వాళ్ళు జన్మిస్తే వీళ్ళ పాపం వాళ్ళు క్షయం చేస్తారు కాబట్టి నిర్లిప్తులే అనుభవిస్తారు, దుఃఖపడరు. హరిశ్చంద్రుడు కథలో అన్ని పురాణాల్లోనూ హరిశ్చంద్రుడు కథ లేదు, ఒక దేవి భాగవతంలో ఇంకో చోట రెండు చోట్లే ఉంది. భార్యని నీ మెడలో మంగళసూత్రం అమ్మేసి డబ్బు తీసుకురా, నీ కొడుకుని తగలపెట్టడానికి నేను పర్మిషన్ ఇవ్వడానికి వీల్లేదు అన్నాడు. తన కొడుకు అని తెలిసిన తర్వాత కూడా ధర్మం కోసమని తక్షణమే. కానీ అయ్యో ఈ గతి పట్టింది, నాకు పట్టింది అని దుఃఖపడలేదు. అక్కడ చూసిన ఏమిటంటే చంద్రమతి తనని తన కళత్రంగా అగ్నిసాక్షిగా తను పెళ్లి చేసుకున్న తన భార్య పుత్రశోకంతో ఉంటే భర్త తాను పరాధీనుడై ఉండి ఇతరుల నౌకరీలో ఉండడం చేత వాళ్ళకి సహాయం చేయలేకపోతున్నాను అని దుఃఖమే కాక అదొకటే దుఃఖం, కానీ నా కొడుకు పోయినాడని దుఃఖం కాదు. అతడు తేడా ఉంది. ఒక ధర్మాన్ని నిర్వహించిన ఒక నన్ను అనుకుని నన్ను అనుసరించిన భార్య ఈమె, సర్వదారిన తన్ని రక్షిస్తాను, కోరికలు తీరుస్తాను, ఈ కొడుకుని పెంచుతానని గంపడి ఆశతో నన్ను నమ్ముకున్నటువంటి భార్యని నేను అసహాయ స్థితిలో ఉండి పరాధీనుడై ఉండడం చేత చేయలేకపోతున్నాను కదా అని వాళ్ళ మీద జాలితో దుఃఖపడ్డాడు. కానీ తనదని దుఃఖం భావించడం చేత కాదు. విధి ఎలా ఉందో అలా ఉంటుందని. సీతని రావణుడు అపహరించినప్పుడు భార్యను ఎవరైనా అపహరిస్తే ఏ భర్త అయినా దుఃఖపడతాడు, అలాంటి దుఃఖం కాదు రాముడిది. రాముడి దుఃఖంలో సూక్ష్మం ఏమిటంటే నిన్ను నీ వెనకాల నేను వస్తే నన్ను ఏమిటి, పెద్ద పులులు ఉంటాయి, రాక్షసులు ఉంటారని భయపడతావు, నీ పాదాల వెనకాల నన్ను నడుస్తుంటే త్రిలోకాలు నన్ను ఏమైనా చేయగలవా అని దేవుడే ఈ మాట అని వెనకొచ్చింది. అంత నమ్మకం బొమ్మ చేసింది. ఏం చేయలేకపోయినాడు, వ్యర్థుడైపోయినాడు రాముడు. తన ధర్మాన్ని ఇతరులు ఆశించిన రక్షణ నమ్మకం పెట్టుకున్న త్రికరణ శుద్ధిగా నమ్ముకున్నటువంటి భార్యని ఆ నమ్మకానికి తగినటువంటి రక్షణ ఇవ్వలేకపోయినాను, తన యొక్క ధర్మాన్ని ఆచరించలేకపోవడం అనేటటువంటిది వాళ్ళకి దుఃఖం, కానీ ఇతర కష్టాలు దుఃఖాలు కావు. ఈ విధంగా మహాత్ములు మన దేశంలో ఉన్నారు, పుట్టారు, అపక్షయం చేశారు. మనం ఆ మార్గంలో నడవడమే కర్తవ్యం. ఇవాళ చాలా ఎక్కువ టైం తీసుకోవడం అయింది, 45 నిమిషాలు 50 నిమిషాలు అయింది, చాలా లేట్ అయింది.
ఈ మార్గం నేను చెప్పిన మాటల్లో పరమార్థం పెద్దల మాటను ఆ మార్గంలో వెళదాం, వెళ్ళాలి. అన్నిటికీ కాస్త కష్టం రాగానే గ్రహశాంతి చేసుకోవడం. గ్రహశాంతి ఎలాంటిదంటే గ్రహములు ఒక ధర్మదేవత ఈశ్వరుడు ఉన్నాడు, కర్మకి ఫలాన్ని నిర్ణయిస్తాడు. ఆ ఫలం నిర్ణయించిన ఫలం మనకు అందించడానికే గ్రహములు ఉన్నాయి, కానీ స్వతంత్రములు కావు అవి. ఉరి శిక్ష వేసిన తర్వాత ఉరి తీసే తాడు మెడకు కట్టేవాడు ఒకడు ఉంటాడు, వాడికి లంచం ఇస్తే ఏమైనా లాభం ఉందా? గ్రహములను ఆరాధించవచ్చు, తప్పులేదు, కానీ ఈశ్వరుని యొక్క భాగంగా ఆరాధించాలి. ఈశ్వరాజ్ఞ నిర్వర్తిస్తున్నాడు, ఈశ్వరాజ్ఞ శాంతించునుగాక నీ యందు. గ్రహములే స్వతంత్రమని భావిస్తే నిరర్థకం అవుతుంది. ఈశ్వరాజ్ఞ నీ యందు శాంతపడి నా యందు అనుగ్రహంగా మారునుగాక. నీవు ఏ ఆజ్ఞను పరిపాలిస్తున్నావో ఆజ్ఞను మారునుగాక అని అర్థం. అప్పుడు అతడు అలాగా వివేకంతో మనం శాంతులు చేసుకోవచ్చు, కోరిక నెరవేర్చుకోవచ్చు. ధర్మం అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. పెద్దల మార్గం ఏమిటని తెలుసుకోవాలంటే పురాణం చదవాలి, పెద్దల మాటలు వినాలి, వేదం చదువుకుని పెద్దల మాట వినాలి. ఏమీ లేకపోతే కళ్ళు మూసుకుని వేదం వారి పాటు చెప్తూ ఉంటే వింటే కూడా చాలు. నా నమ్మకం అది. నా నమ్మకం ఎప్పుడు నిశ్చయంగా నాకు ఫలాన్ని ఇచ్చింది. చిన్నప్పటి నుంచి ఏది నమ్మానో అది నిజమైంది. నమ్మకాన్ని గురించి నాకు మా తల్లిగారే మొదటి గురువు. నమ్మకాన్ని గురించి రోజు వారానికి 2 రోజులు 3 రోజులు ఆవిడ దగ్గర కూర్చునేవాళ్ళం, 1 గంట 1 గంట. ఆవిడ లోపల ఉండేది, మమ్మల్ని నౌకర్లు చూసుకునేవారు. నమ్మకం అంటే ఏమిటని అడిగాను. చిన్న కథ చెప్తానా, ఓ ఊళ్ళో వర్షాలు లేవు. సరే, ఊళ్ళో అందరూ కూడా పంటలు పోతున్నాయి, ఏమి లేదు, వర్షాల కోసం దేవుణ్ణి ప్రార్థించాలంటే ఊరు బయట శివాలయం ఉందిట. అందరూ ఉన్న నీళ్ళలోంచి చిన్న చిన్న పాత్రతో యథాశక్తిగా నీళ్ళు అందరూ తీసుకురండి, ఆయన శివుడి మీద పోసేద్దాం, హరహర అందాం, వర్షాలు ఇస్తాడు ఆయన. సరే, అందరూ చెప్పుకుంటుంటే ఓ ఇంట్లో ఒక 6 ఏళ్ల పిల్ల విన్నదిట. అయితే అందరూ, నువ్వు కూడా రామ్మా, నువ్వు మన ఇంట్లో ఇన్ని నీళ్లు మనం కూడా తీసుకెళ్ళిపోద్దాం, వర్షాలు వస్తాయి, ఉండు ఉండు వస్తానని చెప్పి అందరూ వీధిలోకి వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి గొడుగు తెచ్చుకుంది, పరిగెత్తుకెళ్ళి. గొడుగు ఏంటంటే పక్కప్పుడు మనం నవ్వినట్టు అందరు నవ్వారు దాంతో. అయ్యో అమాయకురాలు, ఆ వృద్ధుడి మీద నీళ్లు పోయంగానే వర్షం వచ్చి తడిచిపోతామని దీనికి భయం చూడండి అంది. కానీ ఆఖరి పాత్ర ఈ పిల్ల చిన్న పాత్రతో నీళ్లు పోసింది, వెంటనే పెడపెళ్ళాడుతో మబ్బులు వర్షం వచ్చింది. ఆ పిల్ల గొడుగు తెచ్చుకున్న నమ్మకం వల్ల వర్షం వచ్చింది, కానీ వీళ్ళ మంత్రం వల్ల కాదు అని చెప్పింది. మొట్టమొదటి విశ్వాసాన్ని గురించి మా తల్లిగారు నాకు చిన్నప్పుడు నాకు 6 ఏళ్ళు. ఇది బోధ ఉంటే ప్రపంచంలో తల్లి మొదటి గురువు, తండ్రి 2వ గురువు, అసలు 5 గురువులు ఉన్నారు. ప్రతివాడికి 5 గురువు సంతోషిస్తేనే మనిషి. తండ్రి, విద్యాగురువు, మంత్ర గురువు, అన్నదాత, ప్రాణదాత, 5 గురువులు ఉన్నారు. ఇది మన ధర్మశాస్త్రం చెప్తోంది. తండ్రి, తర్వాత విద్యాగురువు, విద్య చెప్పినవారు. ఏం చెప్పినా విద్య అంటే మీకు నాకేం వేదం చెప్పాడా ఏంటి, 3వ తరగతి లెక్కలు చెప్పారు మాస్టర్, అది విద్య. మీరు అప్పుడు అదే కదా నీకు కావాలి. ఎవరు ఏది సత్యం చెప్పినా అతడు గురువే, విద్యాగురువు. తర్వాత మంత్రం అడిగి తీసుకుంటాం, మంత్రగురువు. మనకు అన్నదాత ఉంటాడు, పిలిచి ఉద్యోగం ఇచ్చిన వాడైనా కూడా అన్నదాతే అవుతాడు, సహృదయంతో ఇస్తే. ఆపత్కాలంలో రక్షించిన వాడు ఒక గురువు. వాడు వైద్యుడు కావచ్చు, మంత్రసిద్ధుడు కావచ్చు, మునిగిపోతుంటే తాను నీళ్ళలో దూకి మన బయటికి తీసుకొచ్చిన వాడు కావచ్చు, ప్రాణదాత. ఈ పంచగురువుల యొక్క అనుగ్రహం లేదే ముక్తి లేదు అని ఒకచోట చెప్తారు. ఈ విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. సామాన్యమైన ధర్మాలే ఇవన్నీ, మీరు చదువుకుంటే కూడా మీకు తెలిసేవి. ఇంత కాలాతీతమైన మనసు ఆగక మళ్ళీ అన్నీ చెప్పాను. అందరికీ ఈశ్వరుడు అనుగ్రహించి మీకు భరించగలిగినంత మాత్రమే శిక్ష వేసి పరిశుద్ధుని చేసి తన దగ్గరికి చేర్చుకునుగాక.
ఇంక ఆ తర్వాత పరిశుద్ధులైన తర్వాత ఇంకా కోరికలు ఉంటాయే, అవి ఆయన స్మరించారు కాబట్టి ఆ పుణ్యం చేత అవి నెరవేరుగాక. శివాను అనుగ్రహం మీ అందరికి కలగాలని శివో రక్షతు సుఖం భూయాత్.